రాష్ట్రంలో ఇప్పుడంతా నిఘా రాజ్యం నడుస్తుంది. మంత్రులు కీలక నేతలపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తెలుసుకునేందుకు పోలీస్ శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని నియమించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల కదలికలను నిరంతరం గమనిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వంలో మంత్రులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిఘానే ఉండదని, ఎల్లడలా స్వేచ్ఛ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని పలువురు కాంగ్రెస్ నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గడిచిన 2 నెలలుగా తెరపైకి వచ్చిన వివిధ అంశాల నేపథ్యంలో మంత్రులపై నిఘా మరింత పెరిగిందని చెప్తున్నారు. ఆ మంత్రులు హైదరాబాద్ లోనూ, వారికి సంబంధించిన నియోజకవర్గంలోనూ ఉన్నప్పుడే కాదు, వాళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ నిఘా కొనసాగుతుందని సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రోజులు ఎలాంటి నిఘా లేకుండా చూశారు, కానీ తర్వాత క్రమంగా నిఘా పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఒకరిద్దరు మంత్రులపైనే కొన్ని అంశాలను కేంద్రీకరించి నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించేవారు. ఆ తర్వాత దాన్ని విస్తృతపరిచారు. ఒకరి నుంచి ఇప్పుడు సుమారు 6 మంత్రులపైనే నిఘా గట్టిగానే పెట్టినట్టు తెలిసిందే. మంత్రులే కాదు, పాత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉండే అధికారులపై కూడా సర్వేలెన్స్ కొనసాగుతుందని సమాచారం. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే ఐఫోన్ ఉందా అని అడుగుతున్నారు. ఏం చెప్తామన్నా మా పైన కూడా నిఘా మొదలైంది, ఇదేం పద్ధతి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఐఫోన్ లోని ఫేస్ టైమ్ యాప్ ద్వారా మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా నిఘా వర్గాలు తెలుసుకోవచ్చు, కానీ కొంతలో కొంత సేఫ్ గా ఉంటుందని వాడుతున్నాం. ఏదో మాట్లాడిండ్రని అంటున్నారు, ఏం మాట్లాడినామో తెలుస్తలేదని అంటున్నారు. ఇదేదో మంచిగానే ఉన్నదని ఫేస్ టైమ్ లోనే మాట్లాడుకుంటున్నామని వారు చెప్తున్నారు. సిగ్నల్, వాట్సాప్ యాప్లపైన కూడా నిఘా పెట్టినట్టు మనం ఎవరితోనో మాట్లాడుతున్నామో ఆరా తీస్తున్నారని వాపోతున్నారు. అన్నా, మొన్న నువ్వు ఫలానా ఆయనతో ఇట్లా అన్నవంట, అది అట్లా కాదు అని ఒక నేతను ఉద్దేశించి ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. తాను మాట్లాడిన విషయం తనకు ఎదుట వ్యక్తికి తప్ప మరొకరికి తెలియదని, అలాంటిది అట్లా అనడం దేనికి సంకేతమని ఆ నేత వాపోతున్నాడు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఓ నిఘా అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆయన ఒక నవ్వు నవ్వి, అది నా డ్యూటీ కదన్నా, మీకు తెలియంది కాదు కదా అని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర నిఘా అధికారులకు ఇప్పుడు ఢిల్లీలో చేతినిండా పని దొరికింది. పార్టీ అధిష్టానం వద్దకు ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. ఇటీవల ఒక కీలక మంత్రి ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఆయన అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా అధిష్టానం పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డిలకు సంబంధించిన నామినేట్ పదవులను ఆపేసింది. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా ముందే పసిగట్టిన ముఖ్య నేత హడావిడిగా ఢిల్లీకి వెళ్లి తన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. అధిష్టానం తనకు ఇలాంటి విషయంలో సహకరించాలని, అయితేనే పార్టీని బలోపేతం చేయగలనని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీ పెద్దల్లో కీలకమైన కేసీ వేణుగోపాల్ ను కలిసి తన పరువు పోతుందని కూడా అన్నట్టు సమాచారం. అయితే అధిష్టానం ఆ ముఖ్య నేతను పట్టించుకోలేదు. ఫలానా నాయకుడు ఫలానా అంశంపై పార్టీ అధిష్టానం వద్దకు వెళ్తున్నాడంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందగానే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై మీడియా, సోషల్ మీడియాలో సదరు ముఖ్య నేత కథనాలను రాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొంతమంది పార్టీ నేతలకు వ్యతిరేకంగా గతంలోనూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన చరిత్ర ఆ ముఖ్య నేతకు ఉంది. తనను కాదని ఎవరైనా ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తే 2 సిద్ధాంతంతో పనిచేసే ఓ మీడియా సంస్థకు చెందిన పత్రిక, టీవీ ఛానల్లో ఆ మంత్రి లేదా ఆ నేతకు వ్యతిరేకంగా కథనాలు వచ్చిస్తాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతుంది. విషయం ఆ మంత్రి లేదా ఆ నేతకు అర్థమయ్యేలా చేస్తారు. ఒకరిద్దరు కీలక మంత్రులు ఈ విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లారని, తమపై వస్తున్న పత్రికల కథనాలు, సోషల్ మీడియా ట్రోలింగ్లపై వారు కూడా తమ నిరసన తెలిపారని గాంధీ భవన్ వర్గాల సమాచారం. అది ఆ విధంగా ఉంటే తెలంగాణలో మరో అంశం తెరపైకి వచ్చింది. మా మొబైల్స్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పోలీస్ ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. మారుకొండూరు సీఐతో కరీంనగర్ సిపి టెలికాన్ఫరెన్స్ మాట్లాడడం లేదని, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి ఇంట్లోనే వెల్లడించడం ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడానికి బలమైన ఉదాహరణగా పేర్కొన్నారు. పోలీసుల ఇంటర్నల్ విషయాలు ఎమ్మెల్యేకు ఎలా తెలిసాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలు ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటుందని ఆరోపించారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
మానికొండూరి ఎమ్మెల్యే పోస్టింగులు ఇప్పించుకుంటే తనకు ఇప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అర్హులందరికీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ్ లక్ష్మి చెక్లను ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన నాయకులతో పంపిణీ చేయడం సిగ్గుచేటని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల మంజూరు కోసం అవసరమైతే కోర్టు మెట్లెక్కుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన గాలి కదిలేసి ఢిల్లీలో ఈ మంత్రులు రాజకీయం చేస్తున్నారంటూ వరద బాధితులను పట్టించుకోమ్మంటే సీఎం ప్రచారానికి వచ్చినట్టు వచ్చి ఖమ్మంలోని షో చేశారంటూ ఖమ్మంలోని వరద బాధితులకు సాయం చేయడానికి పోయిన సమయంలో హరిష్ట వ్యాఖ్యానించారు. వారు సహాయం చేయరు, చేసిన వాళ్లపై కాంగ్రెస్ గుండాలతో దాడులు చేపిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయం చేయడానికి ఖమ్మంకి వెళ్తే దాడి చేయడమే కాకుండా సీఎం రేవంత్ తమ మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. సహాయం చేసే వారిపై ఎవరైనా కేసులు పెడతారా అని నిలదీశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదని, అంతిమంగా న్యాయం ధర్మం గెలుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఖమ్మం మహబూబాబాద్ వరద బాధితులకు సరుకులు తీసుకెళ్లే 3 వాహనాలను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సహాయం చేయడానికి వెళ్తే దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని కాంగ్రెస్ పై దుయ్యబట్టారు. మీరే దాడి చేసి మీరే ఉల్టా కేసులు పెడుతున్నారు. అధికారం ఉన్నదని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నావు, ఇది మంచిది కాదు. సహాయం చేసేందుకు వచ్చిన వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఖమ్మంలో వరద బాధిత మహిళలు దుమ్మెత్తిపోశారు. నీతి నిజాయితీ ఉంటే, నిజంగా మీది ప్రజాపాలనే అయితే ఒకసారి సమీక్ష చేసి కేసులు ఉపసంహరించుకోవాలి. పైనుంచి మీరే ప్రేరేపించి మాపై దాడి చేయించారు. మీ తాటాకు చెప్పులకు భయపడేదే లేదు అని సీఎం రేవంత్ ను ఉద్దేశించి మండిపడ్డారు. అధికారంలో ఉండి కనీసం మంచినీళ్లు అన్నం పెట్టలేకపోయారని, ఒక హెలికాప్టర్ కూడా పంపించలేకపోయారని, బాధితులకు రూపాయలు 10,000 ఏములకు సరిపోవని కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు పూర్తిగా నీట మునిగిన కుటుంబాలకు 2,00,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులు, బలహీన మైనార్టీ వర్గాల ప్రజలకు చేయూతనివ్వాలని చెప్పారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ ఆస్తి నష్టం నివారించే అవకాశం ఉండేదని అన్నారు. సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ తరపున ఖమ్మంకు సరుకులు పంపిస్తున్నామని, మరో 2 రోజుల్లో మహబూబాబాద్ కూడా సరుకులు పంపిస్తామని తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు 1 నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతో తొలిసారి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని హరీష్ రావు అన్నారు. గురువారం 500 మందికి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కూడా ఇస్తామని, నేటికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో క్షేమంగా ఉన్న హాస్టళ్లు నేడు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 7 నెలలుగా జీతాలు రావడం లేదని చెప్పారు. ఖమ్మం మహబూబాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా కొన్ని వాహనాల్లో సరుకులు పంపిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. గురువారం 200 క్వింటాల సన్నబియ్యం, 2,000 నిత్యావసర సరుకుల కిట్లు, 500 బ్లాంకెట్లు, 2,000 బ్రెడ్ ప్యాకెట్లు, కూరగాయలు తదితర సామగ్రిని ఖమ్మంకు పంపించామని, గురువారం శుక్రవారం కొన్ని వాహనాలను సమకూర్చి మహబూబాబాద్ కు పంపిస్తామని తెలిపారు. ఎవరికి వారు వరద బాధితులను ఆదుకోవాలని బీఆర్ఎస్ తరపున కోరుతున్నట్లు పేర్కొన్నారు.